ఐసీసీ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మరో 4 రోజుల్లో ప్రారంభమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11ని మేము సెలెక్ట్ చేశాము. దీంట్లో రోహిత్ శర్మ, శుమన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అలాగే అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అలాగే మొహమ్మద్ సిరాజ్లని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే మీ దీంట్లో మీకు ఎవరిని తీసేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ ప్లేయింగ్ లెవెల్లోకి ఇంకొవరిని తీసుకొస్తే బాగుంటుందో మీరు మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే టీమిండియా 2 జట్లుగా ఏర్పడి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడాయి. అయితే దీంట్లో రోహిత్ శర్మ, శుమన్ గిల్, అలాగే రవీంద్ర జడేజాలు ఆఫ్ సెంచరీ చేశారు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా ఇద్దరు సెంచరీలు నమోదు చేయడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లలో అద్భుతంగా ఆడాడు. కాబట్టి మేము సెలెక్ట్ చేసిన ప్లేయింగ్ లెవెల్ను ఎవరిని తీసేసి ఇతను యాడ్ చేస్తే బాగుంటుంది, లేదా మేము ప్లేయింగ్ లెవెల్ని ఎలా సెలెక్ట్ చేసామనేది మీరు మాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. ఆల్ అని వస్తుంది, దీని మీద కూడా ట్యాప్ చేయండి. మేము ఏ వీడియో తెచ్చినా మీరు మిస్ అవ్వకుండా మీ యూట్యూబ్ ఛానల్కి వెంటనే వస్తుంది.